Hi friends, nenu mi Dr. Kalahasti Youth Trainer. Welcome to our channel. सो फ्रेंड्स मैं इंपॉर्टेंट टॉपिक गुरिंची डिस्कस चेसुकोबोतुन्नाम अदेंटंटे पीजी प्रवेशालकु कामन एंट्रेंस टेस्ट अनि चेप्पेसि ओक प्रश्न नोट अयिते ई रोज मनकि रिलीज अयिंदि फ्रेंड्स सो दीनि प्रकारंगा एंटंटे आंध्रप्रदेश लो पोस्ट ग्रेजुएट कोर्स चदिवेटटुवंटि प्रति ओक्क विद्यार्थिनि कूडा आंध्रप्रदेश लो उन्न अन्नि यूनिवर्सिटीस कि कामन गा ओक टेस्ट अनेदि पेट्टडानिकि निर्णयिंचुकोवडं जरिगिंदि सो इदि एंतो शुभ परिणाम अनि మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ గాని మనం గమనించినట్లయితే మనకి అంతే కాకుండా త్వరలో హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తారని మన ప్రొఫెసర్ కె హెమచంద్రారెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సుల ప్రవేశాలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం పెట్టడం జరుగుతుందని మన హేమచంద్ర రెడ్డి గారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో ఏన్న వివరాల గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ దీని ప్రకారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు వాటి అఫిలియేటెడ్ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహిస్తామని వారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి కోర్సులో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షను నిర్వహించి కామన్ ర్యాంకులు కేటాయిస్తారని మరి ఆ ర్యాంకులు మెరిట్ ప్రాతిపదికన విశ్వవిద్యాలయం తన అడ్మిషన్లు చేసుకుంటాయని వెల్లడించారు ఫ్రెండ్స్ సో ఇది కూడా మనకి ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఇప్పటివరకు జనరల్ గా ఏంటంటే అన్ని విశ్వవిద్యాలయాలే పీజీ అడ్మిషన్లకు ఆన్లైన్ లోనే ప్రవేశను వాళ్ళే నిర్వహించుకొని కౌన్సిలింగ్ కూడా నిర్వహించి సీట్లు అనేది అలాట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సో దీని ప్రకారం మనకి వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మాత్రం అన్ని కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే మనకి అడ్మిషన్స్ ఇవ్వటం కూడా జరుగుతా ఉంది మరి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని కూడా మనకి బోల్డెన్ కాలేజెస్ చాలా సీట్లు అయితే అవైలబిలిటీ ఉంటాయి అటన్నిటి కూడా చేయటం చాలా శుభ పరిణామం రెండు మూడు వర్సిటీలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రావాల్సినటువంటి పరిస్థితి విద్యార్థికి ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ఈ రిజిస్ట్రేషన్ ఫీజుల భారం కూడా ఎక్కువగా పడతా ఉంటుంది తద్వారా కొంతమంది దాన్ని బేర్ చేయలేక చాలా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఫ్రెండ్స్ దీనిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్ణయించాలని హేమచంద్రారెడ్డి గారు స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఇది విద్యార్థుల కోణంలో ఆలోచించి పీజీ అడ్మిషన్లకు ఒకే పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదన రాగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని వాళ్ళెంతో తెలియజేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే మనం వచ్చే సంవత్సరం నుంచి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఆ యొక్క పీజీ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సినటువంటి పని లేదు వచ్చే సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీస్ కలిపి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి తద్వారా మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఇమిడియట్ గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క విషయాలను తెలుసుకో థాంక్యూ థాంక్యూ సో మచ్